చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి, ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తూ ఉన్నారు అని అంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతూ ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం 32,000 కోట్లు. అయితే ఇదే ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా 100,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే, ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా. ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయనంటే, ఇది కాదా అభివృద్ధి అని అడుగుతూ ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి, నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్ళు బాగుపడతా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడూ చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులు మారుతూ ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పిల్లలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 6వ తరగతి నుంచే స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు IFP పెట్టి క్లాస్ రూములే డిజిటల్ అవుతూ ఉన్నాయి. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీలో ఇంగ్లీషు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే, అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతూ ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా. ఈరోజు ఒక పిల్లాడు 1వ తరగతిలోకి అడుగు పెడితే ఈరోజు మీ బిడ్డ చేస్తూ ఉన్న సంస్కరణల వల్ల ఈరోజు 2035 వచ్చేసరికి ఆ పిల్లాడు ఇంగ్లీష్ మీడియమే కాదు, ఏకంగా IB సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటకు వస్తాడు 10th క్లాస్ నుంచి. మీ బిడ్డ చేసిన సంస్కరణలతో మరో 4 ఏళ్లలో ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలో కూడా ఏకంగా 30% కోర్సులు ఏకంగా హార్వర్డు, LSE, స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు వాళ్ళవి మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి 15 సంవత్సరాలలో IB సర్టిఫికెట్తో 10th పాస్ అయ్యి డిగ్రీ కూడా 30% కోర్సులు ఈ LSE, హార్వర్డు, స్టాన్ఫోర్డ్ కోర్సుల నుంచి తీసుకుని బయటకు వచ్చి అనర్గళంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అప్పుడు ఆ పిల్లాడు జాబ్ కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఊహించుకోమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతూ ఉన్నాడు. ఇది అభివృద్ధి కాదా అని చెప్పి ఈరోజు ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి అటువైపు నుంచి అడుగులు పెడుతూ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తూ ఉన్నాడు, మేము వస్తే ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గమనించి మరి అడుగుతా ఉన్నా, మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారో. కూటమిగా ఏర్పడి మొట్టమొదటిసారిగా హాస్పిటల్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి, నాడు నేడుతో పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏకంగా నేషనల్లో దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అంటే ఏకంగా 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%తో ఏకంగా 54,000 మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్స్ ఈరోజు రిక్రూట్ అయి ఉన్నారు అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే. నాడు నేడుతో హాస్పిటళ్ల రూపురేఖలు మారుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడుతూ ఉన్నాయి. గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉంది, ఇంటిని జల్లడబడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ,
ఏకంగా 25 లక్షల దాకా పేదవాడికి ఉచితంగా 3,300 ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనబడుతుంది. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది. నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తూ ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. విచిత్రం ఏమిటి అనంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రం ఏమిటనంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది, రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు అన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతకీ బాబు, దత్తపుత్రుడు, మోడీ గారు కలిసి ఆడుతూ ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిద్దంటే, ఎన్డీఏ గెలిచిద్దంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు. ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా.
ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని. దాని తర్వాత జగన్ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట, నీకెందుకయ్యా బాధ, వాళ్ళకు లేని బాధ నీకెందుకయ్యా బాధ, వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అని అంటే, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా, నీకెందుకయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.